హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఇష్టపడే రసమలాయిని బ్రెడ్తో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక కళాయిని పెట్టుకొని మందపడితే దాంట్లో ఒక అర లీటర్ పాలు పోసుకోవాలి ఇవి కొంచెం మరగనియాలండి పాలు కాగేలోపు ఒక ఆరు బ్రెడ్ పీసెస్ని తీసుకొని సైడ్స్ వరకు కట్ చేసుకుందామండి ఇట్లా కట్ చేసేసుకోవాలి నాలుగు వైపులు కూడా ఇలా కట్ చేసుకోవాలి ఆ సిక్స్ బ్రెడ్స్ కూడా ఆ తర్వాత మళ్ళీ ఒకసారి క్రాస్గా కట్ చేస్తున్నాను దాన్ని మళ్ళీ చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను ట్రయాంగిల్ షేపు ఈ విధంగా కట్ చేసుకోవాలండి అన్నీ కూడా ఇప్పుడు పాలు ఒకసారి కలిపెట్టుకుందాం అండి ఇలా కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలో దగ్గరగా అయ్యే వరకు కూడా పాలన్నీ ఇప్పుడు ఇందుట్లోకి ఒక కప్పు షుగర్ వేసుకోవాలండి వేసుకొని కొంచెం షుగర్ కలిసేలా కలిపెట్టుకోవాలి ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని అందుట్లోకి కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా అది ఒక టూ స్పూన్స్ వేసుకోవాలండి వేసుకొని కొంచెం పాలు పోసుకుంటూ కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి మొత్తం మిక్స్ చేసి కలపాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు పాలల్లో ఇలాచి పౌడర్ వేసుకోవాలి వేసి ఒకసారి ఇలా కలిపేసుకుందాము ఇప్పుడు పక్కన కలిపి పెట్టుకున్నాం కదండి కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని దాన్ని వేస్తూ కలుపుతూ ఉండాలండి ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అంటే బాదం అను పిస్తా కట్ చేసి పెట్టుకున్నానండి అవి చల్లుకుంటున్నాను అందులోకి వేసుకుని ఒకసారి ఇలా కలిపెట్టేస్తున్నాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి షుగర్ పౌడర్ని టూ స్పూన్స్ తీసుకుంటున్నానండి ఆ తర్వాత మేకడిని ఒక త్రీ స్పూన్స్ అండి మేకడని కొంచెం అట్లా మిక్స్ చేసుకున్నాను దాన్ని వేసేసి ఒక త్రీ స్పూన్స్ కలుపుకుంటున్నాను ఇట్లా కలిపేసి పక్కన పెడుతున్నాను ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉన్నాయి పీసెస్ ఆ పీసెస్ మీద ఇట్లా అప్లై చేసుకోవాలి చేసుకొని ఒక దాని మీద ఒకటి పెట్టి పక్కన పెట్టుకోవాలండి ఇట్లా అన్నిటికి కూడా ఇట్లా అప్లై చేసుకొని సెట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇది మొత్తం కూడా చూడండి చిక్కబడిపోయింది ఇప్పుడు ఈ క్రీమ్ రెడీ అయిపోయిందండి దీన్ని స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లార్చుకోవాలి ఇప్పుడు బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా దాన్ని ప్లేట్లో ఇలా సెట్ చేసుకొని దానిపైన ఇప్పుడు రెడీ చేసుకున్న క్రీమ్ని మొత్తం కూడా దాన్ని కవర్ అయ్యేలాగా పోసుకోవాలండి ఈ విధంగా మొత్తం కూడా దాని మీద పోసేసుకోవాలి ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ చల్లుకోవాలండి దానిపైన ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే రసమలాయి రెడీ అయ్యండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి బ్రెడ్తో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్